Good morning friends, welcome to my channel. Today's Sakshi newspaper. ఆంధ్రపురంలో ఆగస్టులో చేయూత సెప్టెంబర్లో ఆసరా ఈ రెండు పథకాలతో కోటి మందికి పైగా మహిళలకు లబ్ధి చేకూరనుంది ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలో వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా పథకాలను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లోని నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉన్న అర్హత కలిగిన మహిళలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు అందిస్తాం అని తెలిపారు వైయస్సార్ ఆస్రాతో తొంభై లక్షలకు పైగా ఉన్న డ్వాక్రా మహిళలకు అండగా నిలుస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముప్పై ఏడు ఎల్పీజి దహనవాటికలు రాష్ట్రంలో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగా ముప్పై ఏడు ఎల్పిజి దహనవాటికలను నిర్మించాలని పురపాలక శాఖ నిర్ణయించింది యాభై ఒక కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కనీసం ఒకటి చొప్పున వీటిని నవంబర్ నాటికి అందుబాటులోకి తానున్నారు అయోధ్యలో హై అలర్ట్ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరగనున్న భవ్యరామ మందిర భూమి పూజపై ఉగ్రవాద శక్తులు కన్నేశాయని ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి అని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అయోధ్య నగరంలో హై అలర్ట్ ప్రకటించింది భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది భూమి పూజ సందర్భంగా అయోధ్యలో భారీగా దాడులు చేయాలని తీవ్ర భయోత్పాతం సృష్టించాలని లష్కేర తోయూబా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి ఉగ్రవాదులతో కూడిన ఓ బృందం పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నట్లు అనుమానిస్తున్నాయి టీకా ఇతర దేశాలకు ఇస్తామంటున్న ట్రంప్ కరోనా వైరస్ నిరోధానికి సిద్ధం చేస్తున్న టీకాలను అమెరికా ఇతర దేశాలకు సరఫరా చేసే అవకాశాలు లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు టీకా తయారైన తరువాత దేశవ్యాప్తంగా వే దేశవ్యాప్తంగా వేగంగా టీకా ఉత్పత్తి చే చేపడతామని కరోనా చికిత్సకు ఉపయోగపడే వెంటిలేటర్లు సరఫరా చేసినట్లే టీకాను కూడా ఇతర దేశాలకు అందిస్తామని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడి తెలిపారు పక్షుల్లా వచ్చేశాయి భారత సైనిక చరిత్రలో నవశకం అంబాలా ఎయిర్బేస్కు చేరుకున్న రఫేల్ యుద్ధ విమానాలు దేశ భద్రతకు మించిన యజ్ఞం లేదన్ లేదంటున్న ప్రధాని మోదీ శత్రువుల వెన్నులో వణుకుంటున్న రాజ్నాథ్ పాఠశాల ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు టెన్ ప్లస్ టూ స్థానంలో ఇక ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఉండనున్నాయి మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరు విద్యాశాఖగా మార్పు ఎంఫి ఎంఫిల్ కోర్సులు కోర్సుల తొలగింపు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు వెనుకబడిన ప్రాంతాలు వర్గాల కోసం స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్లు ఉంటాయి నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది